క్వాంటిటీ కన్నా క్వాలిటీనే ముఖ్యమంటున్నారు మిరర్స్ నిర్వాహకురాలు విజయలక్ష్మి గూడపాటి. ఇప్పటికే హెయిర్ అండ్ బ్యూటీ కేర్ ఇండస్ట్రీలో టాప్ లో ఉన్న మిరర్స్ ఇటీవల సెల్యూన్ హెయిర్ క్రష్ పేరుతో అఫోర్డబుల్ లగ్జరీ సెలూన్ ను ప్రారంభించింది. మధ్యతరగతి ప్రజలకు సేవలందించే లక్ష్యంతో హెయిర్ క్రష్ ని ప్రారంభించామని, నగరవాసుల నుంచి ఈ సెలూన్ కు అద్భుతమైన ఆదరణ లభిస్తుందని ఆమె తెలియజేశారు. త్వరలో మరిన్ని ప్రాంతాలకు విస్తరించడానికి ప్రణాళికలు రూపొందించుకుంటున్నట్టు అంటున్న మిరర్స్ ఫౌండర్ విజయలక్ష్మితో మా ప్రతినిధి సౌజన్య ఫేస్ టు ఫేస్. హాయ్ మేడం, ఆల్రెడీ మిర్రర్ లగ్జరీ సెలూన్స్ ఉంది, మళ్ళీ మిర్రర్ బ్రాండింగ్ కింద మీరు హెయిర్ క్రష్ తీసుకొచ్చారు, ఏంటి రీజన్? యా, మిర్రర్స్ అందరికీ తెలుసు, అందరికీ ఎప్పటి నుంచో ఉంది మిర్రర్స్. అండ్ మీ అందరికీ మిర్రర్స్ హిస్టరీ కూడా తెలుసు, ఎందుకంటే 2 చైర్స్తో స్టార్ట్ అయ్యి అండ్ టుడే వీఆర్ లీడింగ్ ద కంట్రీ అండ్ కంట్రీలోనే 1 పొజిషన్లో ఉన్నాము అని అంటే అది నిజంగా ఒక్కరోజుతో వచ్చింది కాదు. అహర్నిశలు కష్టపడి నేను మా టీమ్ అందరం కలిసి మిర్రర్స్ని ఇంత పెద్ద బ్రాండ్ చేశాము. దానికి మా క్లయింట్స్, దానికి 1 పొజిషన్కి రావడానికి కారణమైన మా క్లయింట్స్ అందరికి కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ థ్యాంకింగ్ ఆల్ ఆఫ్ దెమ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. మిర్రర్స్ అనేది ఇట్ హాస్ బికమ్ అల్ట్రా లగ్జరీ మోడల్. సో బికాజ్ చాలామంది సెలబ్రిటీస్ రావడం మూలన అందరికీ ఏంటంటే ఒక చిన్న అపోహ, మిర్రర్స్ కాస్ట్లీ కాదండి, మీరు రండి ఒకసారి విజిట్ చేయండి, ఇట్స్ అ వండర్ఫుల్ ప్లేస్ వేర్ యూ ఎంజాయ్ లగ్జరీ యాజ్ వెల్ యాజ్ మీరు అప్పుడు అంటే ఒక చిన్న అపోహ అనమాట. బికాస్ పెద్ద క్లయింట్స్ వస్తారు, సెలబ్రిటీస్ వస్తారు, పొలిటీషియన్స్ వస్తారు, టాప్ బిజినెస్ మెన్ వస్తారు. సో కాస్ట్లీ ఏమో అనే ఒక చిన్న దాంతో చాలామందికి అది రీచబుల్ లేదు అనేది ఒక రాంగ్ ఇంటెన్షన్ కాదండి అది, బట్ ఆ సెగ్మెంట్లో మేము చాలామందికి సర్వ్ చేస్తున్నాము అండ్ వీఆర్ బీయింగ్ రియలీ సక్సెస్ఫుల్ ఇన్ దట్ సెగ్మెంట్. మన ఇండియాలో యునైటెడ్ స్టేట్స్ యూరప్ కన్నా ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ అనమాట. మీరు చూసినట్లయితే 2018 నాటికి బ్యూటీ వెల్నెస్ బ్యూటీ ప్రోడక్ట్స్ అన్నీ కలుపుకుంటే ఒక 80,370 crores టర్నోవర్ ఉన్న బిజినెస్ అనమాట. వీఆర్ ఇట్ ఈస్ నాట్ ఎ స్మాల్ ఇండస్ట్రీ. చాలామంది అండి దీన్ని అనుకుంటారు, ఓ బ్యూటీ సలూనా, బ్యూటీ ఇండస్ట్రీనా అని. ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఇండస్ట్రీ, దట్ టు ఇండియా సెకండ్ హైయెస్ట్. ఫస్ట్ జపాన్ ఉంటే మన ఇండియా సెకండ్ హైయెస్ట్. అండ్ ఈ ఇండస్ట్రీలో ఉన్నంత స్కోపు, ఈ ఇండస్ట్రీలో ఉన్నంత ప్యాషను ఏ ఇండస్ట్రీలో లేదండి. అండ్ అది గుర్తించి మిడ్ సెగ్మెంట్ వాళ్ళకి అందరికీ అందుబాటులో ఉన్న ప్రైస్తో, సో ఇఫ్ యు సీ దిస్ సలూన్, ఇది కూడా లగ్జరీనే. సో డెఫినెట్లీ ఐ కెన్ సే ఇట్ ఈస్ అన్ అఫోర్డబుల్ లగ్జరీ. అఫోర్డబుల్ లగ్జరీ అంటాను నేను దీన్ని. నా ఇండస్ట్రీలోనే ఇంత స్కోప్ ఉన్నప్పుడు గ్రోత్కి నేను వేరే దాని గురించి యాజ్ ఆఫ్ నౌ ఐఎమ్ నాట్ థింకింగ్. నేను ఇదే ఇండస్ట్రీని నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్ళాలి, ఈ ఇండస్ట్రీలోనే నేను ఇంకా అత్యుత్తమ స్థాయికి మా బ్రాండ్స్ని తీసుకెళ్ళాలి. నాకు ఇప్పుడు 2 పిల్లలు, 1 మిర్రర్స్, 2 సలూన్ హెయిర్ క్రష్. సో దాన్ని ఎట్లాగైతే ఇంత స్థాయికి తీసుకొచ్చానో, సో మై హోల్ మైండ్, నేను స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి నాకు, నాకు నా సలూన్ హెయిర్ క్రష్ని 1 ఎలా చేయాలి ఎలా చేయాలని. సో మాకు మిర్రర్స్కి మా సలూన్ హెయిర్ క్రష్కే మేము కాంపిటీటర్స్గా భావించి, సో మాకు మేమే కాంపిటీటర్స్. అంటే మిర్రర్స్ కాకపోయినా మిర్రర్స్ సపరేట్గా చూసినా మా మాధాపూర్ సలూన్ హెయిర్ క్రష్కి గచ్చిబౌలి సలూన్ హెయిర్ క్రష్ ఈజ్ అ కాంపిటీటర్. ఐ ప్లే అ క్వాలిటీ గేమ్, ఐ నెవర్ ప్లే క్వాంటిటీ గేమ్. సో నువ్వు 10 సలూన్లు పెట్టేసావు, అవి సక్సెస్ అయ్యాయా లేదా కాదు ఇంపార్టెంట్. సో డెఫినెట్గా ఈ 10 సలూన్స్ని ఏ సలూన్ స్టార్ట్ చేసినా, ఎక్కడ స్టార్ట్ చేసినా నేను సక్సెస్ఫుల్ సలూన్స్ని మాత్రమే స్టార్ట్ చేస్తాను. సక్సెస్ ఈజ్ మై మంత్ర. సో నేను ఐఎమ్ అడిక్టెడ్ టు సక్సెస్, నాకు వేరే మార్గమే లేదు కష్టపడి పనిచేయడం తప్ప. సో నాకు మాత్రమే, నా ఫిట్నెస్కి, రెస్ట్ ఎవ్రీథింగ్ ఐఎమ్ డూయింగ్ ఇన్ అ పర్ఫెక్ట్ వే. అండ్ మోర్ దెన్ దట్ మై టీమ్ ఈజ్ సో వండర్ఫుల్ అండి. నా టీమ్ ఉంది కాబట్టే ఈరోజు మేము ఇంత సక్సెస్ఫుల్గా ఉండగలుగుతున్నాము. అంటే ఇమాజిన్ దట్, ఇంత పర్ఫెక్షనిస్ట్ అయిన ఒక బాస్తో పనిచేయాలంటే ఎవరికైనా కష్టమే. బట్ యా, కొన్ని రోజులు ఇనిషియల్గా పెళ్ళైనప్పుడు ఎట్లా మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయో, ఇనిషియల్లీ వీ హ్యావ్ లిటిల్ మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి పోతాయి, దెన్ ఆఫ్టర్ దట్ ఐ టోల్డ్ యూ కదా వీ స్ట్రాంగ్లీ గాట్ మ్యారీడ్. చెప్పారు కదా, మాకు మేమే పోటి, మాకు కొత్తగా ఎవరేం అక్కర్లేదు, మా సెలూన్స్ మేమే ఎక్స్పాండ్ చేసుకొని మా వాటిని మేమే ఇంకా డెవలప్ చేసుకుంటే అదే చాలు అంటున్నారు.